హైపర్ టెన్షన్ అంటే బీపీ అంటే అక్క కొంచెం వెనక్కి జరిగారు అందరూ వచ్చి వెనక్కి జరిగారు అక్క కొంచెం వెనక్కి జరిగారు అందరూ అందరు ఒకసారి కడిపోయి అందరం అవయవదానం మహాదానం అవయవదానం చేయండి పునర్జన్మ ప్రసాదించండి అవయవదానం చేయండి అవయవదానం చేయండి అవయవదానం అవయవదానం మహాదానం అవయవదానం మహాదానం అవయవదానం చేయండి అవయవదానం చేయండి అవయవదానం చేయండి మూఢనమ్మకాలు వద్దు అవయవదానం మూఢనమ్మకాలు వద్దు మూఢనమ్మకాలు వద్దు మూఢనమ్మకాలు వద్దు అవయవదానం చేయండి హితాన్ని కాంక్షించి నేను ఎవరి పేరు చెప్పుకోండి బైరం మరణానంతరం ఉపయోగపడే నేత్ర అవయవ దానం చేసి మానవ మనుగడకి తోడ్పడతానని అలాగే చుట్టూ ఉన్న వారికి ఈ దానాల పట్ల అవగాహన కల్పిస్తూ జాగృతం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, మనందరికీ పెద్ద దిక్కైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మా పెద్ద దిక్కు మరి కవితక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు జీవన్ దాన్ మరి అవయవ దానం అనేటువంటి కార్యక్రమానికి మేము తెలంగాణ జాగృతి ఈరోజు 31 జిల్లాల్లో శ్రీకారం చుట్టింది. మరి ఈరోజు 31 జిల్లాల్లో అవయవదాన సంకల్పం పేరుతోటి ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉన్నాం మేమందరం కూడా. మరి ఈరోజు మానవుడు మరి మానవ శరీరం అనేది కొన్ని కోట్ల కణజాలాలతోటి నిర్మితమవుతూ ఉంటుంది, కానీ తను మరణించిన తర్వాత ఆ కణజాలం అంతా కూడా ఖాళీ బూడిదేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ తాను మరణించినా కూడా ఇవాళ కొన్ని వేల మందికి కూడా ప్రాణదానం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది, కానీ కొన్ని మూఢనమ్మకాలు మత విశ్వాసాలు చేయబట్టి ఈ అవయవ దానం పట్ల అవగాహన కోల్పోతూ ఉన్నటువంటి గ్రహించినటువంటి మరి కవితక్క గారు ఈ అవయవదాన సంకల్పం పేరుతోటి ఈరోజు అన్ని 31 జిల్లా లోపల ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక సంవత్సరం పాటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరగబోతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి ఇవాళ ఈ రోజునాడు మా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అమర్దీప్ గౌడ్ గారు మరి వారి సారథ్యం లోపల మరియు మా విద్యార్థి విభాగం జిల్లా నాయకులు యుగేందర్ గారి యొక్క సారథ్యం లోపల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా విభాగం, యువజన విభాగం, అన్ని విభాగాల వాళ్ళు కూడా
ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నారు. ఇవాళ మనకు ఒకటే విషయం ఏంటంటే, ఈ మానవ శరీరం లోపల చాలా ముఖ్యమైనటువంటి అవయవాలు, గుండె తీసుకోండి, ఊపిరితిత్తులు తీసుకోండి, కాలేయమే తీసుకోండి, ఈ మూడు కాకుండా ఇంకా కూడా కణజాలం కానీ చర్మం కానీ దాదాపు మనలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా తను బతుకుండగా కొన్ని ప్రసాదిస్తే మరి వాళ్ళకి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం, మరణించిన తర్వాత కూడా ప్రసాదిస్తే మరి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం. ఈ అవగాహన కార్యక్రమానికి ఇవాళ తెలంగాణ జాగృతి శ్రీకారం చుట్టింది. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి, అలాగే ఈ ప్రతిజ్ఞలో కూడా పాలు పంచుకున్నటువంటి, అలాగే మేము అవయవ దానం చేస్తాం అని చెప్పేసి ముందుకొచ్చి ఒక హామీ పత్రం కూడా రాసిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ జాగృతి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అవయవదానం చేయండి, పునర్జన్మ ప్రసాదించండి, కళ్ళు దానం చేయండి, కంటి చూపుని ప్రసాదించండి, కళ్ళు దానం చేయండి, కంటి చూపుని ప్రసాదించండి. జన్మదిన సందర్భంగా టీ న్యూస్ నమస్తే తెలంగాణ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అవయవదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయాన్నే టీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు కూడా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని వాకర్స్కి అందించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నేపథ్యంలో అవయవదాన కార్యక్రమం అంటే ఆ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్లు కేకులు ఇలాంటివి కాకుండా అవయవదాన కార్యక్రమం ఒక మహాసంకల్పాన్ని చేపట్టారు. ఇది ఎంతోమందికి అంటే మనం మరణించిన తర్వాత ఎంతోమందికి ఉపయోగపడతాయి. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల జగిత్యాల జిల్లా ఓల్డ్ హైస్కూల్లో విజయవంతంగా ముగిసింది. మొత్తంగా చాలామంది అంటే ఊహించని విధంగా చాలామంది అవయవదానం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా జాగృతి కార్యకర్తలు, అలాగే తెలంగాణ జాగృతి నాయకులు, ఇంకా చాలామంది విద్యార్థులు, మహిళలు కూడా అవయవదానం చేయడం జరిగింది. మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందున తమంతా కూడా ఉన్నప్పటికీ ఏదో ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ అవయవదాన కార్యక్రమం చేసినట్టు కూడా ఇక్కడ మా స్థానికులు మాకు తెలపడం జరిగింది. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మా గౌరవనీయులు కవితక్క గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు జగిత్యాల జిల్లాలో అవయవదానం గురించి ప్రతిజ్ఞ చేయడము మరియు చాలామంది 50 మంది ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేసి అవయవదానం గురించి చేయడం జరిగింది. దేవుడు జన్మనిస్తే మనకు డాక్టరు పునర్జన్మనిస్తాడు. మనము ఒక సామాన్య మానవుడు కూడా ఈ అవయవాలను ఇచ్చి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకునే బాధ్యత మనందరి పైన ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి మా అక్కగారి ఆదేశాల మేరకు 31 జిల్లాలో ఈరోజు మేము ఈ ప్రతిజ్ఞ మరియు అవగాహన మీద అవయవదానం మీద అవగాహన చేయడం జరిగింది. ఈ 1 సంవత్సర కాలం పాటు మేము మాకు తెలిసిన వారందరికీ అవగాహన చేసి వారి మరణానంతరం ఈ అవయవాలు దానం చేయాల్సిందిగా చెప్పి మరి అందరినీ ప్రతి ఒక్కరికి లేని వారికి కూడా మేము చేసే విధంగా చేస్తామని మా జిల్లా పక్షాన అందరికీ చెప్పి చేపిస్తామని చెప్తున్నాను. జై జాగృతి. ఈరోజు మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మన కవిత జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి ఆదేశాల మేరకు అవయవ దానంపై అవగాహన కార్యక్రమం జగిత్యాలలో నిర్వహించడం జరిగింది. దీనికి విద్యార్థి విభాగం పక్షం తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ దానికి అన్ని విభాగాల వాళ్ళం కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. అయితే భగవంతుడు కొంతమందికి కొన్ని శాపాల కారణంగా చిన్న చూపు చూడడం మూలంగానో కొన్ని అవయవాలు లేకపోవడం అనేది దురదృష్టకరం. మరి కళ్ళు ఉండి సమాజాన్ని చూడలేనటువంటి ప్రజలకు, కళ్ళుండి ప్రకృతిలోని అందమైనటువంటి అందాలను చూడలేని వారికి మనం నేత్రదానం చేసినట్టయితే వారికి మళ్ళీ చూపునిచ్చిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఇంతకుముందు గతంలో అన్నదానంపై విద్యాదానంపై అవగాహన ఉంది, కానీ అవయవదానంపై అవగాహన లేదు. కాబట్టి ఈ అవయవదానం అవగాహన కల్పించడానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ జయించాలని నిర్వహించుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా దీనిపై పూర్తి స్థాయిలో చాలామందికి విషయాన్ని తెలియజేసి దీనిపై అవగాహన పెంచుతానమని